వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజా సేవ చేయడానికే ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. బోయిన్పల్లి ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్. రైతులకు గ్రామస్తులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాం. సిస్ డైరెక్టర్ అల్లాడి రమేష్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క. మాఘ పౌర్ణమి సందర్భంగా రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవం. నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలి. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. రైతులకు గ్రామస్తులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని కట్టశేఖర్ అనే రైతుకు సంబంధించి బర్రె 6 నెలల క్రితం విద్యుత్ ఘాతుకానికి గురై మరణించడంతో ఆ కుటుంబానికి సెస్ సంస్థ ద్వారా నష్టపరిహారంగా 40,000 రూపాయల చెక్కును సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ మండలంలోని విద్యుత్కు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తప్పకుండా పరిష్కారం చేస్తూ ఎల్లవేళలా రైతులకు గ్రామస్తులకు సహాయ సహకారాలు అందిస్తానని మన దేశానికి రైతే రాజు అని అన్నారు. అనంతరం పెరుక పురగిరి క్షత్రియ సంఘ సభ్యులు సెస్ డైరెక్టర్కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పురగిరి క్షత్రియ పేరుక సంఘం అధ్యక్షులు మార్తా సత్తయ్య, చందుర్తి పేరుక సంఘం అధ్యక్షులు మర్రి మల్లేశం, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, పేరుక సంఘ సభ్యులు లింగాల మల్లయ్య, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పనులను పూర్తి స్థాయిలో మీకు 24 గంటలు 365 రోజులు మీ వెంట ఉండి మీ కష్ట సుఖాలు పాలు పంచుకునే అవకాశం మాకు 2 సార్లు కల్పించి మరి ఈ రోజు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మరొక సంవత్సరం పొడిగించినందుకు ఈ ప్రాంత ప్రజల పక్షాన, ఈ ప్రాంత రైతాంగ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు గుర్తు తెలియజేసుకుంటూ సేవ తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. 6 నెలల కింద నాకు ఒకటి గేదె దానిపోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అల్లారి రమేష్ అని వచ్చి 40,000 చెక్కు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గత 6 మాసాల క్రితం మన కట్టశేఖర్ వాళ్ళ పాడిగేదె బర్రె విద్యుత్ షాక్తో మరణించడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. ఆయన మంచి ఎదిగిన గేదె ఆ కరెంటు షాక్తో చనిపోవడం, అప్పుడు కూడా మేము అనుకున్నాం ఆయనకు కూడా ప్రమాదం ఉండే, అది భగవంతుడు వల్ల రమేష్ అన్ననే మనకు ఎలక్షన్ వచ్చిన తర్వాత మనకు ఎన్నుకోవడానికి మనం అందరం చాయాశక్తులు కృషి చేసి ఇలాంటి డైరెక్టర్ మనకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి అన్నారు. బోయినపల్లి మండలంలోని తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక హైదరాబాద్లో నిర్వహించే రెడ్ల రణభేరి బహిరంగ సభ గోడ పత్రికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్ 10 కోట్లు 10 ఎకరాల భూమి అని శంకుస్థాపన చేసి అక్కడే వదిలేశారని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి 1 జనరల్ గురుకులాలు ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యా నిధిని పేద రెడ్లకు వర్తింపజేయాలని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన రైతులకు 5,000 పెన్షన్, ప్రతి రైతుకు 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు సామా బాలరెడ్డి, నాయకులు గుడి రవీందర్ రెడ్డి, బన్నెల రమణారెడ్డి, గుడి శ్రీనివాసరెడ్డి, జలపతి రెడ్డి, ఆనందరెడ్డి, గుడి శేఖర్ రెడ్డి, పాసం నారాయణ రెడ్డి, నిమ్మ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది, ఇప్పటివరకు అది నెరవేరలేదు. అదేవిధంగా హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కోసం 10 ఎకరాల భూమి, 10 కోట్ల నిధులను కేటాయిస్తా అని చెప్పి ఇప్పటివరకు దాన్ని నిర్మాణం చేపట్టలేదు. దాంతోపాటు ప్రతి నియోగవర్గానికి జనరల్ గురుకులాలు ఏర్పాటు చేయాలనే డిమాండు, 50 సంవత్సరాలు దాటిన రైతులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనే డిమాండు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే డిమాండు, రైతులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా హెల్త్ కార్డు, ఆరోగ్య బీమాను వర్తింపచేయాలనేది డిమాండు, అదేవిధంగా పేద రెడ్లకు విదేశీ విద్యా నిధిని ఉన్నత చదువులకు వెళ్ళే పేద విద్యార్థులకు కల్పించాలనే డిమాండ్లతోని నిర్వహించే ఈ రెడ్ల రణబేరి కార్యక్రమాన్ని బోయినపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున రెడ్లు కదిలి వచ్చి మన వాదనను
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కదిలి రావాలని పిలుపునియడం జరుగుతా ఉంది. మార్చి 7న జరిగే రెడ్లైన్ అన్నబేరి కార్యక్రమానికి గోడపత్రిక ఆవిష్కరణకు వచ్చినటువంటి రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి గారికి మరియు బాలరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు. ఈ బోయినపల్లి మండలంలో మా తడగొండ విలేజ్ నేర్చుకున్నందుకు ఈ పత్రిక ఆవిష్కరణ కొరకు మరి కృతజ్ఞతలు. మమ్మల్ని లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వాలు సహాయపడడానికి కొరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటాన్ని మా వంతు సహాయంగా మా గ్రామం నుండి అందరూ సహకరించి అందరం పాల్గొంటామని మనవిస్తుంది. నూకల మరి శివారు ప్రాంతంలో వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో సిబ్బంది కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఇటు తయారీకి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐఎస్ కిషన్, వేములవాడ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ హమీద్, సంజీవ్, నాగేంద్ర ప్రసాద్, సుమన్, లత పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలోని స్వామిని ములుగు ఎమ్మెల్యే సీతక్క దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ములుగు ఎమ్మెల్యే సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, ఆలయ మాజీ ధర్మకర్త సగ్గు పద్మ, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలక రమేష్, సంఘా స్వామి యాదవ్, కనికరపు రాకేష్, కోలకాని రాజు, నాగుల విష్ణుప్రసాద్, వస్తాది కృష్ణ, నాగుల రామూగౌడ్, లింగంపల్లి కరుణాకర్, పోతుగంటి వెంకన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండలంలో అటవీ ప్రాంత హద్దు కంచెను ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ రవిప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ రవిప్రసాద్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో 115 హెక్టార్ల భూమిని 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫారెస్టుకు అప్పగించినట్లు తెలిపారు. అటవీ భూమిలోకి ప్రవేశించి జంతువులకు హాని కలిగించడం, మట్టి తవ్వకాలు చేపట్టడం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ ప్రాంతం హద్దు కంచెను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ గోపాల్, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. సిమెంట్ సాబ్ అంతేనా? అట్లా ఇక్కడ పొడి వెడల్పు కొలుసుకుంటుంది సిమెంట్ సాబ్.
హలో ప్రజాసేవ చేయడానికే ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని బోయిన్పల్లి ఎంపీపీ పర్ణపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరం గ్రామంలో కొండపోచమ్మ గ్రామ పోచమ్మ ఆలయ భూములు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారని, వాటిని వెంటనే హద్దులు ఏర్పాటు చేసి ఆలయ కమిటీకి అప్పగించాలని అన్నారు. ముస్లింలకు కాబరస్థాన్ కోసం స్థలం ఇప్పించాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైద్యాధికారుల సమక్షంలో గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులు అధికారులు సహకారంతో ప్రజలను అప్రమత్తం చేయాలని, విద్యాశాఖ 6, 7, 8 తరగతుల ప్రారంభ సందర్భంలో పాఠశాలలో శానిటైజర్ తప్పకుండా వాడాలని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచుల అభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు అజ్ద్ జడ్పీటీసీ ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ చైర్పర్సన్ కవ్వంపల్లి లక్ష్మి, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. వైద్య శాఖ వారు ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఈ కరోనాని కామన్ గా తీసుకోకుండా ఎవరు బాగున్నారు అని ఎంత సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుని ప్రజాప్రతినిధులకు అధికారులతో సమన్వయంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే విద్యుత్ శాఖ గత 2 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూగా వాళ్ళేమో అడగడం వాళ్ళేదో మళ్ళీ సమాధానం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మీటింగ్ వచ్చేటప్పుడు జవాబుదారీగా ఉండాలని మేము థ్యాంక్ యూ జరిగింది. మరి అది కొంత దురదృష్టకరం. మరి ఆ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల సంబంధిత శాఖ అధిపతులు ఎవరైతే ఉన్నారో వాటిని పరిష్కరించే దిశగా ఉండాలని, పరిష్కరించాలని వారిని కోరుచున్నాను. ఎందుకంటే అధికారుల మీద ఏదో మండలం తరఫున కానీ మా ప్రత్యేకంగా కానీ ఏదో కెత్తనం చెలాయించాలనే ఉద్దేశం కాదు. మరి ఇక్కడ ఉన్నది ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా పబ్లిక్ సేవ చేయడానికి కొరకే కాబట్టి, మరి పబ్లిక్ సేవ చేయడానికి కొరకే మమ్మల్ని ఎన్నుకున్నారు, పబ్లిక్ సేవ చేయడానికి కొరకే మీరు ఉద్యోగాలు. పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం వరంగా నిలిచాయని రుద్రంగి ఎంపీపీ స్వరూపారాణి అన్నారు. రుద్రంగి మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రభాలత 30 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబు పేద ప్రజలకు అండగా ఉంటూ తెలంగాణలో పల్లె ప్రగతి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారని, గ్రామ అభివృద్ధిలో ప్రత్యేక నిధులను మంజూరు చేశారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శంకర్, ఎంపీడీసీ మంచే లావణ్య రాజేశం, వార్డు సభ్యులు చాప్యాల గణేష్, నాయకులు మంచే రాజేశం, కొమిరే శంకర్, అంబటి రాములు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇదే కాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది వచ్చినప్పటి నుంచి ఇదివరకు మనకు ఉన్నటువంటి ప్రభుత్వాలతో పోల్చినట్లయితే మనకి ఇదివరకు ఇంత పెన్షన్లు లేవు. ఒక అబ్బాయికి 2,010 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు, ఒక పీడీ చేసుకునే కార్మికురాలకు ఇవ్వలేదు, వికలాంగులకు ఇవ్వలేదు, వితంతువులకు ఒక భర్త చనిపోయినట్లయితే వాళ్ళకి మగదిక్కు లేకుండా అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్నీ కూడా చేస్తూ పోతున్నారు అని మేము చెప్తున్నాం. అయితే కొంతమంది మండలం రుద్రంగి మండల కేంద్రం కింద 30 కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి మమ్మల్ని ఆహ్వానించిన మరో గారికి, అదేవిధంగా ముఖ్య అధికారులు చేసిన ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, ఎంపీఓ గారికి, ఇచ్చిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు, అక్కలకు, అవ్వలకు, అందరికీ విడామిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రతి ఇంటి ఆడపడుచు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఇంతకుముందు తెలంగాణలో సమైక్యాంధ్రంలో ఉన్నప్పుడు
మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఆయన ఒక ఉద్యమ నేతగా అమిటను గుర్తించి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత వారే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రతి ఇంటికి కూడా వైట్ రేషన్ కార్డు ఉండి ప్రతి ఇంటికి కూడా మరి ఈరోజు 116,000 రూపాయలు ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఒక మేనమామ ఘట్టంగా ఈరోజు 116,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. కోర్టు వారు సమర్పించవలసిన అన్ని రకాల పత్రాలను సమర్పించి నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చేలా చేయాలని సూచించారు. కోర్టు సమాచారం, ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలియజేయాలని, కేసు ట్రయల్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు, సూచనలు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సిఐ శ్రీలత, సిఐ నవీన్ కుమార్, సిబ్బంది, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అన్ని గ్రామాల్లో అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఇల్లంతకుంట మండలం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా డలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు 80% వరకు పూర్తి అయింది. మిగతా 20% కూడా సభ్యత్వాలు పలు గ్రామాల్లో మహిళలు భారీగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు తీసుకుంటూ ఉన్నారని అన్నారు. మనకొండూరు నియోజకవర్గంలో ఇల్లంతకుంట పార్టీ సభ్యత్వ నమోదులో ముందు వరుసలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. మండల కోఆర్డినేటర్ రాజిరెడ్డి గారు, మాజీ పార్టీ అధ్యక్షుడు రవీందర్ గారు, సర్పంచుల పూర్వం అధ్యక్షుడు చల్లనారాయణ గారు, ఏలేటి మాధవరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణురావు గారు, అన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రామ ఇన్ఛార్జ్ మొత్తం పూర్తి తిరగడం జరిగింది. ప్రతి గ్రామం విజిట్ చేయడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి మానకొండూరు నియోజకవర్గంలో మాకు ఇచ్చినటువంటి సభ్యత్వంలో మానకొండ నియోజకవర్గంలో ఇల్లంతకుంట మండలం చాలా ముందు వరుసలో ఉన్నాము. ప్రతి ఏ ఊరికైనా ఏ గ్రామానికైనా ప్రతి రైతులు కానీ కార్యకర్తలు కానీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలకు అభివృద్ధి ధ్యేయం అని చాలా ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో మేము సైతం అని పార్టీలో క్రియాశీలక సభ్యత్వం, సాధారణ సభ్యత్వం చాలా తీసుకున్నారు. ముందుగా మహిళలు మాత్రం చాలా ముందు వరుసలు ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారే తెలంగాణ దైవంగా భావిస్తూ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మా మండలంలో నాకు ఇచ్చినటువంటి అనంతారం, పెద్దలింగాపూర్, రామచిపేట, చిక్కుడువనపల్లె ఈ గ్రామాలలో నాకు ఇన్ఛార్జ్గా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు అన్ని గ్రామాలకు వెళ్తూ అందరి కార్యకర్తలతో సమైక్యంగా చర్చించి అందరు కూడా చాలా, ఎందుకంటే కేసీఆర్లో దాదాపుగా అన్ని గ్రామాలలో రైతులు కానీ యువకులు కానీ అందరు ముందరికి వచ్చి టీఆర్ఎస్ పక్షాన్ని నిలబడి సభ్యత్వం తీసుకుంటున్నారు. మా మండల నాయకులు ముందు వరుసలో నిలబడి మాకు ప్రతి విషయంలో మాకు ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నటువంటి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముస్తాబాద్ మండలంలో వాసుదేవ్ ఆశ్రమంలో మాఘపౌర్ణమి సందర్భంగా రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలోని ఆశ్రమంలో మాఘపౌర్ణమి సందర్భంగా రుక్మిణి వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాన్ని రేపాక రామేశ్వర శర్మ, కుమారులు రాజేశ్వర శర్మ వేద పండితులతో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్ ఆశ్రమ ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయం 45 సంవత్సరాల పూర్వం నిర్మించబడిందని, ప్రతిరోజు అర్చన మరియు నిత్య పూజలు నిర్వహిస్తామని, ఆలయం వచ్చే భక్తులకు కుజదోషం నివారణ, సర్పదోష నివారణకి తొలగిపోతాయని, ఈ ప్రాంత ప్రజలంతా అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో చల్లగా చూడాలని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరి, నారాగౌడ్ ఉప సర్పంచ్ కార్తీక్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
రాజన్న శ్రీశైల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ పరిధిలో గల శ్రీ వాసుదేవాశ్రమం నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మాఘ పౌర్ణిమ రోజున రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణిమ స్వామి కళ్యాణోత్సవం ఇక్కడ అత్యంత స్వామివారి యొక్క ఉండాలని ఆకాంక్షిస్తూ రాజన్న శిరిసిల్ల జిల్లా బందనకల్ ముస్తాబాద్ మండలంలోని బందనకల్ అనేటువంటి గ్రామంలో రుక్మిణి సహిత వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ రోజున ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్ర నిర్వాహకులుగా ఉన్నటువంటి రామక రామశర్మ గారు, వారి కుమారులైనటువంటి రామక రాజేశ్వర శర్మ గారు ఈ క్షేత్రంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రతి రోజు కూడా స్వామివారికి అర్చన జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేటువంటి భక్తులు రాహుగ్రహ కుజగ్రహ దోషాలు పోవడానికి ఈ క్షేత్రంలో తెరాస పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సభ్యత్వంతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు స్వీకరిస్తున్నా ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్నారు. మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పర్యవేక్షణలో ఇన్ఛార్జీలు వారి వారి గ్రామాలు తిరుగుతూ సభ్యత్వ నమోదు చేపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు, సిస్ డైరెక్టర్ ఏనుగు విజయరామ, పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, మాజీ మండల అధ్యక్షులు బొమ్మ బాలయ్య హాజరు కాగా సర్పంచ్ రేస్ లక్ష్మీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై ఏళ్ళ అభివృద్ధి మిగతా ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో దానికి నాలుగు రెట్ల అభివృద్ధి కేవలం ఈ 7 సంవత్సరాల లోపలనే అయింది. మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. ఒక్క ఈ గన్నవారి పల్లి తర్వాత ఈ తండాల నుంచి ఎటు పోవాలన్నా, సిరిసిల్ల పోవాలన్నా, లేకపోతే ముస్తాబాద్ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా డాంబర్ రోడ్లు కానీ, మిషన్ భగీరథ నీళ్లు కానీ, తర్వాత పొలాలకి కాకతీయ మిషన్ కాకతీయతో అన్ని నీళ్లు అందించడం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మరి అన్ని అభివృద్ది పథకాలు చెప్పాలంటే గంటలు పడుతుంది. ఇన్ని అభివృద్ది పథకాలు చేస్తూ ఇప్పటికి కూడా మళ్లీ ప్రజల సంక్షేమం కొరకే పనిచేస్తున్న కేసీఆర్ కు, మరి మా కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాన్ని మొత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా అభివృద్ది చేసిన కేటీఆర్ కు మేము మద్దతు ఇస్తామని చెప్పి అందరూ మీ అందరు వచ్చి చేరినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ టీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతాం. ఇవాళ గన్నవారిపల్లిలో 100కి 100% సభ్యత్వ నమోదు అయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నర్సింహ్ల తండాలు ఊరుకు దూరం ఉన్నటువంటి చిన్న చిన్న తండాలు, చిన్న చిన్న పల్లెలు కూడా ఇవాళ గ్రామ పంచాయతీ అయి అధికారులు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ముఖ్య లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తండాలను అన్నింటినీ కూడా ఇవాళ గ్రామ పంచాయతీలు వేయడం జరిగింది. ఇవాళ ఒక 23-24 మంది అధికారులు కూడా ఇవాళ పల్లెల్లో గ్రామాల్లో తిరగడానికి అనుకూలంగా ఇవాళ అందరు కూడా ఏ చిన్న పని ఉన్నా పోతుకలు పోయి పని చేసుకునే పరిస్థితి ఉండే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు. చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను, జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జడ్పీటీసీ నాగంకుమార్, ఎంపీపీ భైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ పొన్నాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేలనని ఆ భవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఈ టెంపుల్ గత 10-15 ఏళ్ల నుండి నిర్మాణం జరుగుతుంది. అన్ని విధాల అందరి సహాయ సహకారాలతోటి దీని టెంపుల్ అభివృద్ధి చేస్తున్నటువంటి మా గ్రామస్తుడైనటువంటి జేపీ రావు గారు, జేపీ రావు జోగనపల్లి బుద్ధిదేవరావు గారి సహాయ సహకారాలతోటి ఈ టెంపుల్ ఇంత అద్భుతంగా నిర్మించుకుంటున్నాం. ఎందుకంటే భక్తులతో పాటు అందరూ కూడా మా సార్కు వెన్నంటూ ఉండి ఈ టెంపుల్ ఇంత పెద్దతన జరుపుకోవడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేర్చుకుంటూ, అదేవిధంగా ఈ టెంపుల్ నిర్మాణంలో భాగంగా మాకు చందరూపంగా కానీ వసు రూపంగా ఇచ్చినటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. చెందుర్తి మండలం సనుకుల గ్రామంలో అటవీ ప్రాంతంలో ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ గోవిందరాజుల స్వామివారి కళ్యాణం అత్యంత కన్నులు పండుగగా వైభవంగా నిర్వహించారు. సనుకుల గ్రామంలో శ్రీ గోవిందరాజుల స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, స్వామివారి కళ్యాణ వేడుకలకు ఆలయ నిర్మాణ దాత ఉప్పుగంటి గోవిందరావు, శోభాలత దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. గ్రామ సర్పంచ్ లింగంపల్లి కరుణాకర్ పుష్పమెట్టలను సమర్పించారు. స్వామివార్లు కొండపైన నుండి ఎదుర్కొని తీసుకువచ్చి కళ్యాణ మండపంలో కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలకు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు తులా ఉమా, ఎంపీపీ భైరగోని లావణ్య రమేష్, జడ్పీటీసీ నాగంకుమార్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచ్ లింగంపల్లి కరుణాకర్, ఎంపీటీసీ మాదాసు వేణు, ఆలయ ఇన్ఛార్జ్ అజ్మీరా తిరుపతి నాయక్ మరియు నాయకులు లోకా బాపురెడ్డి, మ్యాకల ఎల్లయ్య, చేలకల తిరుపతి, మాడిశెట్టి ఆనందం, చింతపంటి రామస్వామి, బొల్లిపల్లి నాగయ్య, సాయిలింగంపల్లి రాజం, అమరేందర్ రెడ్డి, కాముటాల వేణు, నేతికుంట జలపతి, దప్పుల అశోక్ తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గోవిందరావు గారికి, మరి గ్రామ సర్పంచ్కు, గ్రామ ఎంపీటీసీకి, ఎల్పీసీకి, గ్రామ ప్రజలకు, ఈ యొక్క కమిటీ మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ యొక్క మంచి వాతావరణంలో నిర్మించినటువంటి ఆ గోవిందరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత విశాలమైన ప్రాంతంలో విశాలంగా నిర్మించినటువంటి గోవిందరావు గారికి
దేవుడు తెలవడానికి కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క చంద్రుడి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంతో మంచిగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించుకున్నాము. మంచి వర్షాలు పడి మంచి పంటలు వండి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. సన్నుగుల శ్రీ గోవిందరావు స్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత గోవిందరావు స్వామి కళ్యాణం జరగడం ఆనందదాయకం అభినందనీయంగా భావిస్తూ మా ఇంటి ఇలవేల్పు గోవిందరావు స్వామి వారికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు పూజలు చేసుకునేటువంటి క్రమంలో మరి ఈనాడు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో స్వామివారి ఆశీస్ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖసంతో ఉండాలని చెప్పని కోరుతూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి రైతు సందర్భంగా అభినందనలు అందజేస్తూ ఈరోజు మాతో పాటు మరి చందూర్తి జిల్లా పరిషత్ సభ్యులు కుమార్ గారు అదేవిధంగా ఎంపీడీ సభ్యులు సర్పంచ్ కూడా స్వామివారిని మరి ప్రార్థించుకోవడం వారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం ఒక మంచి చక్కటి అనుభూతిగా మరి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఒక చక్కటి కార్యక్రమంగా భావిస్తూ మరొకసారి అందరూ కూడా గోవిందరావు స్వామివారి కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతా మంచి జరగాలని అందరికీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కోడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. నల్గొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రథంపై స్వామివారిని దర్శనమివ్వగా పలు జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగం, గ్రామ బలి, దేవతా ధ్యాసన వంటి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు తిలకించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెన్నాడి సత్యనారాయణరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి కాంతారెడ్డి, ఆలయ సిబ్బంది, సర్పంచ్ మల్లేశం, భక్తులు పాల్గొన్నారు. భక్తులు సుమారు ఒక 70-80 వేల మంది వరకు భక్తులు చాలామంది స్వామివారి యొక్క రథసేవని సేవించుకొని స్వామివారి యొక్క దర్శనాన్ని సేవించి స్వామి కృపకు పాత్రులు అయ్యారు. ఇలాగే ప్రతి ఏటా కూడా స్వామివారి ఉత్సవం చాలా వైభవభేదంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా తెలియని వాళ్ళు తెలుసుకొని ఇలా బ్రహ్మోత్సవాన్ని తిలకించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.